ఇప్పుడు మనం చర్యావేగం గురించి తెలుసుకుందాం. చర్యావేగం అంటే ఏంటో తెలుసా? చర్యావేగం అంటే నిర్దిష్ట లేదా ప్రమాణ కాలంలో గాఢతలోని మార్పుని చర్యావేగం అంటాం. ఈ చర్యావేగాన్ని ప్రభావితం చేయు అంశాలు 4: క్రియాజనకాల స్వభావం, గాఢత, ఉత్ప్రేరకం, ఉష్ణోగ్రత. ఇప్పుడు మనము క్రియాజనకాల స్వభావం గురించి తెలుసుకుందాం. క్రియాజనకాల స్వభావం గురించి తెలుసుకోవాలంటే దానికి కావలసినటువంటి పదార్థాలు, పరికరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సో మొదటగా పొటాషియం పర్మాంగనేట్, గ్లిజరాల్, పిస్టన్ అండ్ మోటార్, స్పాచ్యులా, 2 ఇంక్ పిల్లర్లు. మరియు రక్షణకు ఈ రాయి దిమ్మెని, మన కంటి రక్షణకు మనము ఈ అద్దాలను, మరియు మన యొక్క ఈ వాసన రాకుండా రక్షణకు నోటికి మాస్క్ వేస్తామన్నమాట. పొటాషియం పర్మాంగనేట్ను 2 స్పాచ్యులాలు తీసుకొని మనం తీసుకున్న రాయి పైన వేసుకోవాలి. ఇవి స్ఫటిక రూపంలో ఉన్నాయి. తర్వాత ఇంకా 2 స్పాచ్యులాలు పిస్టన్ అండ్ మోటార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేయాలి. సో ఇప్పుడు ఇది స్ఫటికాలుగా ఉన్నది ఏమవుతున్నదంటే చాలా పొడి రూపంకు వచ్చింది. అది స్ఫటిక రూపంలో ఉంది, ఇది చాలా పొడి రూపంలో ఉన్నది. పొడి రూపంలో ఉన్నదాన్ని ఈ స్ఫటిక రూపం పక్కలో వేస్తున్నాను. గమనించండి, ఇది స్ఫటికాలుగా ఉంది, ఇది పొడిగా ఉంది. ఇప్పుడు మనము 2 ఇంక్ పిల్లర్ల సహాయంతో గ్లిజరాల్ తీసుకుంటాం. గ్లిజరాల్ వేసే ముందు దీన్ని ఆ గ్లిజరాల్ పట్టడానికి కొద్దిగా గుంతగా వేసుకుంటాం. ఇంక్ పిల్లర్ సహాయంతో గ్లిజరాల్ను ఇంక్ పిల్లర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రెండింటిపైన ఒకేసారి ఈ గ్లిజరాల్ను మనం వేయాలి. ఇప్పుడు చెర్రి దేనిలో త్వరగా జరుగుతుందో గమనించండి. పొడిగా వేసినటువంటి దానిలో చెర్రి అనేటటువంటి త్వరగా జరిగి మంట అనేటటువంటిది వచ్చింది. కానీ ఈ స్ఫటిక రూపంలో ఉండేటటువంటి దానిలో ఎటువంటి చర్య జరుగుతుంది కానీ కొంత సమయం అనేటటువంటిది తీసుకుంటుంది. అయినా కూడా ఇంతవరకు ఈ స్ఫటిక రూపంలో తీసుకునేటటువంటి దానిలో చర్య జరుగుతున్నదా? ఇంకా లేదు. సో దీంట్లో చర్య జరగడానికి కొంత సమయం అనేటటువంటిది తీసుకుంటుంది. కాబట్టి ఈ క్రియాజనకాల స్వభావం కూడా చర్య రేటు పైన ప్రభావాన్ని చూపిస్తారని మనకు తెలుస్తుంది. మనం ఇంట్లో ఎక్కడ చూస్తున్నామంటే, మామూలుగా మనం సాంబార్ కానీ లేకపోతే రసం కానీ తయారు చేయడానికి ఉప్పు వేస్తున్నాం. ఇప్పుడు మనము రాళ్ళు ఉప్పు వేస్తే తొందరగా కరుగుతుందా, లేకపోతే పొడి ఉప్పు వేస్తే తొందరగా కరుగుతుందా? ఎప్పుడైనా సరే పొడి ఉప్పు వేస్తేనే తొందరగా కరుగుతుంది. ఎందుకంటే అది ఉపరితల వైశాల్యము తక్కువగా ఉంటుంది, అంతేకాకుండా తొందరగా చర్య అనేది జరుగుతుంది. కాబట్టి మనము పొడి ఉప్పు తొందరగా కరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్ఫటికాలు అనేది ఇప్పుడు చర్య జరుగుతుంది. ఇది ఉపరితల వైశాల్యం యొక్క విలువ తక్కువగా ఉంది. ఇది ఉపరితల వైశాల్యం యొక్క విలువ ఎక్కువగా ఉంది. తర్వాత గాఢత గురించి తెలుసుకుందాం.